సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు తెల్లవారుజామున వీడియో చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా మనకేమంటే విశాఖపట్నం నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలానే మనకేమంటే పిడుగులు అయితే చాలా తీవ్రంగా పడింది విశాఖపట్నం నగరంలో. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొంతమంది ఏమంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు చాలా వార్తలు కూడా విన్నాను ట్విట్టర్లో. సో ఏమంటే ఇలాంటి కేసెస్ వచ్చేసి మనకు ఈ టైంలో జరగడం చాలా సహజం. ఎందుకంటే అక్టోబర్ మాసంలో ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, అలానే కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణలో పిడుగు పడడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఈజీగా జరిగే కేసు ఇది. కాబట్టి ఈరోజు అలానే రేపు వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు కొనసాగుతుంది. అంటే రేపు కూడా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. మరోవైపున 4వ తారీఖు నుంచి వాతావరణ పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను గత కొన్ని వీడియోల్లో చెప్పి అందరి కోసం మీ అందరికీ అర్థమవ్వాలని చెప్పి థంబ్నైల్ కూడా రెడీ చేసి పెట్టాను. సో మనకేమంటే 4వ తారీఖు నుంచి అల్పపీడన ప్రభావం రాష్ట్రం మీద పడనుంది. అలానే తెలుగు రాష్ట్రాలు టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగా మనకేమంటే అల్పపీడనం పూర్తి ప్రభావం పడుతుంది. అంటే ముఖ్యంగా మనకు మొదట మనకు 4వ తారీఖున విశాఖపట్నం అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా విస్తారంగా ఉండగా 5వ తేదీన మనకేమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, అలానే మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణతో పాటుగా మనకేమంటే 6వ తారీఖున 7వ తారీఖున కంతా మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో, ఇరు తెలుగు రాష్ట్రాలలో మనకు వర్షాలు బాగా విస్తారంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ వీడియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎక్కడెక్కడ మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది, ఎక్కడ మనం ఎక్కువ వర్షాలు ఎదురు చూడొచ్చు, డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలానే వీడియో చివరి దాకా చూసిన తర్వాత లైక్ చేయండి, దాంతో పాటుగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో అందరికీ ఇన్ఫర్మేషన్ అందుతుంది, అందరికీ తెలుస్తుంది ఓకే ఈ టైంలో ఈ టైమ్స్ మధ్యలో మనకు వర్షాలు ఉంటుంది, జాగ్రత్త పడాలి, పంట అనష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి టిప్స్ కూడా నేను ఇచ్చాను. సో తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకేమంటే అల్పపీడన ప్రభావం మనకి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి చూస్తే, మొదట మనకు అల్పపీడనం ఏ విధంగా కదిలే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మన రాష్ట్రంని తాకే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి చూస్తే, ప్రస్తుతానికి మనకు అల్పపీడన ప్రభావం వచ్చేసి మనకు యాక్చువల్గా ఏమంటే వీళ్ళు మోడల్స్ వాళ్ళు వచ్చేసి ఒడిశా వైపుగా చూపిస్తున్నారు, లేకపోతే మనకేమంటే విశాఖపట్నం వైపుగా ఈ అల్పపీడనం వెళ్ళి విశాఖపట్నం వైపుగా విరుచుకుపడేట్లుగా మనకు చూపిస్తున్నారు. చూసినామంటే టోటల్గా మనకు ఈ లైన్స్ అంతా మనకేమంటే విశాఖపట్నం అలానే ఒడిశాల మీదుగా మనకు ఉంది. టోటల్గా ఈ మొత్తం ప్రాంతం వచ్చేసి ఈ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా ఉంది. కానీ నా అనుభవం ప్రకారం ఏమంటే ఇది ఉత్తరాంధ్ర జిల్లాలు అలానే ఉభయ గోదావరి జిల్లాలు కాకుండా కాస్తంత దక్షిణ భాగంలోకి వచ్చి బాగా బలహీన పడిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు తెలిసిన ఫోర్కాస్ట్ ప్రకారం ఇదేమంటే గుంటూరు అలానే మనకు కృష్ణా జిల్లాలకు చాలా దగ్గరగా వచ్చి ఆ ప్రాంతంలో మనకేమవుతుందంటే బాగా బలహీన పడిపోయి బలహీనపడ్డ అల్పపీడనం వచ్చేసి మెల్లగా మనకు రాష్ట్రం లోపలికి కదిలే అవకాశాలు ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల లోపలికి కదిలే అవకాశాలు మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది. సో కాబట్టి బలహీనపడ్డ అల్పపీడనం వస్తుంది కాబట్టి మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలే కాకుండా మనకేమంటే పిడుగులు అలానే మనకేమంటే తీవ్రమైన లైట్నింగ్ యాక్టివిటీ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మనకేమంటే బాగా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చేసి కొన్ని చోట్లలో పడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ వీడియోని చివరి దాకా చూస్తే అందరికీ అర్థమవుతుంది ఏ విధంగా వర్షాలు పడే అవకాశాలు ఉంది, ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని. ఇప్పుడు మనము నెక్స్ట్ దీనికి వెళ్దామండి. మనకేమంటే ఋతుపవనాల ఉపసంహారం ఏ విధంగా ఉంది, చాలామంది అడిగే క్వశ్చన్ అన్ని అన్న ఋతుపవనాల ఉపసంహారం ఎక్కడ ఉంది, మనకి ఎప్పుడు రాష్ట్రం నుంచి మనకు ఋతుపవనాలు వచ్చేసి ఉపసంహరిస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. కాబట్టి చెప్తున్నాను, గతంలో చెప్పినట్లుగానే గతంలో ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఉపసంహారంని మనకేమంటే డిలే అయ్యే అవకాశాలు ఉందని చెప్పాను. సరిగ్గా మనకేమంటే ఇక్కడ చూసినామంటే ఇక్కడ ఒక బ్లూ లైన్ ఉంది, అంటే నీలిరంగుపు ఒక లైన్ ఉంది. ఆ లైన్ చూసినామంటే మనకు అక్టోబర్ 2 ప్రస్తుతానికి మనకు ఈ విధంగా ఉంది. కానీ ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ 25 లోపల రావాలి. కానీ మనకేమంటే అక్టోబర్ 2 వరకు ఈ లైన్, ఈ రెడ్ లైన్ ఇంకా టచ్ కూడా కాలేదు. కాబట్టి ఋతుపవనాలు అనేవి ఒక వారం పాటు మనకేమంటే ఆలస్యం చెందుతుంది. గతంలో భారత వాతావరణ శాఖనే కాకుండా వివిధ శాఖలు ఫోర్కాస్ట్ ఇచ్చింది ఏమంటే ఋతుపవనాల ఉపసంహారం చాలా ఫాస్ట్గా ఉంటుందన్నారు. కానీ కాదు, నేను గతంలో చెప్పినట్టుగానే ఋతుపవనాల ఉపసంహారం వచ్చేసి చాలా మెల్లగా చాలా స్లోగా జరుగుతుంది. కాబట్టి మనకేమంటే ఋతుపవనాలు వచ్చేసి ప్రస్తుతానికి ఉపసంహరించుకునే అవకాశం
అవకాశాలు లేవు. అక్టోబర్ 3వ వారంలోనే మనకు ఋతుపవనాలు ఉపసంహరించుకుంటుంది. సో అంతదాకా మనకు నైరుతి ఋతుపవనాలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎటువంటి డౌట్ లేదండి, మీకు కూడా క్లారిఫై అయిపోయి ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఋతుపవనాలు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆ రెడ్ లైన్కి బ్యాకే మనకు బ్లూ లైన్ ఉంది కాబట్టి మనకేమంటే ఆ ఋతుపవనాలు ఉపసంహారం చాలా లేట్గా జరుగుతుందని అర్థం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఋతుపవనాల ఉపసంహారం పక్కన పెట్టినామంటే మనకు రానున్న రోజుల్లో అల్పపీడనం వస్తుందని చెప్పాను కదా. ఆ అల్పపీడనం వచ్చేసి మనకు మోడల్స్ ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల వైపుగా వస్తుందన్నారు. కానీ కాదు, కానీ మనకేమవుతుందంటే ఈ మోడల్స్ ప్రకారం కాకుండా కాస్తంత దిగువ ప్రాంతానికి, అంటే మనకేమంటే ప్రకాశం కొంచెం ఉత్తర భాగంలో, అలానే మనకేమంటే గుంటూరు మీదుగా మనకు ఈ అల్పపీడన ప్రాంతం తాకే అవకాశాలు ఉంది. కాబట్టి మనకేమవుతుందంటే మధ్యాంధ్ర జిల్లాలు, అలానే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలు, అలానే మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు కొన్ని చోట్లలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వర్షాలు మాత్రమే కాదు, వర్షాలతో పాటుగా పిడుగులు చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ ఒక షియర్ జోన్, అంటే ఇక్కడ చూసినామంటే ఒక లైన్ లాగా, ఒక గీతలాగా ఏర్పడింది. ఆ గీతలో మనకు గాలి అనేది లేదు. ఇక్కడ బ్లూగా కనిపించేవంత గాలులు, కానీ ఈ గీతలో ఇక్కడ ఈ వైట్ కలర్లో కనిపించే దాంట్లో మనకు గాలులు లేవు. కాబట్టి తప్పకుండా మనకేమంటే పిడుగులు అనేవి చాలా దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొన్ని చోట్లలో మనకేమంటే పిడుగుపాట్ల వల్ల చాలా మనకు గోవులు చనిపోవడం కానీ, లేకపోతే మేకలు చనిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. పిడుగులతో పాటుగా వర్షాలు కూడా మనకు బాగా భారీ, అంటే మోస్తరు నుంచి భారీగా ఉంటుంది. కానీ పిడుగులే ఎక్కువ ఉండే అవకాశాలు ఈ అల్పపీడనం వల్ల కనిపిస్తుందండి. ఒకసారి మనము వర్షపాతం వివరాలను చూసినామంటే వర్షాలు వచ్చేసి ఎక్కడెక్కడ ఎక్కువ పడే అవకాశాలు ఉందంటే ప్రస్తుత అనాలిసిస్ ప్రకారం, అంటే వర్షాలు వచ్చేసి అటు ఇటు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను భారీగా చూపిస్తే రేపు అది మోస్తరుగా ఉండొచ్చు, లేకపోతే అతి భారీగా మారచ్చు. కానీ ఈరోజు మనకు 2 అక్టోబర్లో కండిషన్ ప్రకారం చూస్తే రానున్న ఒక 10 రోజుల ఫోర్కాస్ట్ తీసుకుంటే, రానున్న 10 రోజుల ఫోర్కాస్ట్లో మనకు ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడుతుంది అంటే ముఖ్యంగా మనకు శ్రీకాకుళం జిల్లాలోని కోస్తా భాగాలు, అలానే మనకు విజయనగరం జిల్లా విశాఖపట్నం నగరంతో పాటుగా ఈ ప్రాంతంలో, అంటే విశాఖపట్నం నగరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో తప్పకుండా ఖచ్చితంగా మనకు రానున్న ఒక 10 డేస్ దాకా మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాగా ఉరుములు, మెరుపులు, పిడుగులు, మనకు సాయంకాలం అయితేనే మనకు మంచి వర్షాలు ఉండే అవకాశాలు విశాఖపట్నం నగరంలో, అలానే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మనకు 100% కనిపిస్తుంది. విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల కంటే కొంచెం తక్కువలో మనకేమంటే కాకినాడ జిల్లా కావచ్చు, అలానే మనకేమంటే అంటే గోదావరి జిల్లాలు కావచ్చు, దాంతోపాటుగా కృష్ణ గుంటూరు జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లాలో మనకు ఉంటుంది. అంటే విశాఖపట్నం హైయెస్ట్, విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ వర్షాలు పడుతుంది రానున్న 10 రోజుల్లో. కానీ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల కంటే తక్కువగా మనకేమంటే ఉభయ గోదావరి, అలానే మనకేమంటే కృష్ణా గుంటూరు జిల్లాలు, దానికంటే తక్కువగా మనకేమంటే ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, దాంతోపాటుగా మనకేమంటే అలూరు సీతారామరాజు జిల్లా, దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో, దాంతోపాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు, అంటే విశాఖపట్నంలో భారీ, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే విశాఖపట్నం సైడ్ భారీ నుంచి అతి భారీ అంటే మిగిలిన చోట్లలో మనకేమంటే ఇక్కడ రెడ్గా కనిపించేవంత భారీ వర్షాలు, అలానే మనకేమంటే రెడ్ కాకుండా ఉండే కలర్, ఇక్కడ ఆరెంజ్ ఈ కలర్ అంతా మనకేమంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే రాయలసీమ జిల్లాల్లో కూడా మనం తీసుకుంటే మనకు 8th తర్వాత, అంటే 7th తర్వాత మెల్లగా మనకు వర్షాలు పికప్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా సత్యసాయి జిల్లా, అలానే అనంతపురం జిల్లాతో పాటుగా మనకేమంటే కడప జిల్లా, దాంతోపాటుగా మనకు అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా, ప్లస్ మనకేమంటే తిరుపతి జిల్లాలోని పలు భాగాలు, దాంతోపాటుగా కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లా, అలానే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది. ఇక్కడ చూసినామంటే తెలంగాణలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతోపాటుగా మనకేమంటే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, దాంతోపాటుగా జగిత్యాల, ప్లస్ మనకేమంటే జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా, అలానే హైదరాబాద్లో కూడా మనకేమంటే మంచి వర్షాలు కురిసే అవకాశాలు, అంటే మోస్తరుగానే ఉంటుంది కానీ పిడుగులు ఎక్కువ ఉండే అవకాశాలు ఈ యొక్క ప్రస్తుత అల్పపీడనం వల్ల కనిపిస్తుందండి. సో ఓవరాల్గా మనకేమంటే విశాఖపట్నం సైడ్లో ఎక్కువగా వర్షాలు ఉంటుంది, దాంతోపాటుగా శ్రీకాకుళం విజయనగరం అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా భారీ వర్షాలు, అలానే మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటుంది. కానీ కోస్తాంధ్రకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షాలు ఉంటుంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు ఉంటుంది. కానీ పశ్చిమ తెలంగాణ, అలానే మనకేమంటే ఇక్కడ మన పశ్చిమ తెలంగాణ ఉత్తర రాయలసీమలో తక్కువగా ఉండే అవకాశాలు, అంటే మరి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మోడల్స్ చూపిస్తున్నాయి, కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే మనకు పశ్చిమ తెలంగాణలో తక్కువగా ఉంటుంది,
అలానే మనకేమంటే ఉత్తర రాయలసీమలో తక్కువగా ఉంటుంది, కానీ తూర్పు తెలంగాణ జిల్లాలు, కొంచెం ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలానే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటుంది. ఈవెన్ నెల్లూరులో కూడా మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు మనకు కనిపించే అంటే కనిపిస్తుంది. ఎందుకంటే అల్పపీడనం ఇంకా దిగువకు రాను 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 ఈ భారీ వర్షాలన్నీ మనకి ఈ పైన పడుతుంది, అంటే నెల్లూరు ప్రకాశం మీద పడుతుంది. కాబట్టి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా మనము రానున్న రోజుల్లో అంటే ఫిఫ్త్ ఆ టైంలో మనకి ఫిఫ్త్ పైన ఉన్న టైంలో మనం ఏమంటే భారీ వర్షాలు ఎదురు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 5, 6, 7 మూడు రోజులు చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో 4, 5, 6, 7, 8 ఫైవ్ డేస్. అలానే మనకేమంటే మధ్యాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వచ్చేసి 8 అంటే ఈ 8 నుంచి మనకు మెల్లగా వర్షాలు పెరిగే అవకాశాలు రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తున్నాయి. 7th or 8th మ్యాక్సిమం మనకు 7th మెల్లమెల్లగా వర్షాలు బాగా పుంజుకుంటుంది, 8th నుంచి మెల్లగా పెరుగుతుంది. సో ఈ మధ్యలో మనకేమంటే అక్కడక్కడ మనం వర్షాలు పడుతుంటుంది, అది మనం ఏం రూల్అవుట్ చేయలేము. సో మేజర్గా భారీ వర్షాలు అంటే 7th పైన నుంచి మనము రాయలసీమ జిల్లాలో చూడొచ్చు, కానీ అది కూడా మనం ఏమంటే దక్షిణ రాయలసీమలో మాత్రం ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుందండి. సో ప్రాబిలిటీ వైజ్ తీసుకుంటే ఇక చూసినామంటే భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఉత్తరాంధ్ర, అలానే మనకేమంటే ఉభయ గోదావరి జిల్లాలు, ప్లస్ మనకు కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలో మనకు ఈ గ్రీన్ చూపిస్తున్నారంటే ప్రాబిలిటీ బాగా ఉంది, అంటే భారీ వర్షాలకి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. అలానే మనకేమంటే ఏజెన్సీ ప్రాంతం తీసుకున్నామంటే అంటే మారేడుమిల్లి కావచ్చు, లేకపోతే అరకు వ్యాలీ కావచ్చు, అక్కడ తక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉంది. మరోవైపున రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే చూపిస్తున్నారు. ముఖ్యంగా మనకేమంటే సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, దాంతోపాటుగా ఉత్తర కడప జిల్లాతో పాటుగా మనకేమంటే కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాల్లో మాత్రమే మనకు భారీ వర్షాలు పడేదానికి ప్రాబిలిటీ అనేది ఉంది రానున్న 10 డేస్లో. అది కూడా మనకేమంటే 7th తర్వాత నుంచి మనకు మెల్లగా వర్షాలు మొదలయ్యే అవకాశాలు, భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మనకు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ప్రాబిలిటీ అనేది బాగా ఉంది, కానీ హైదరాబాద్కి పశ్చిమ భాగంలో ఉండే దాంట్లో ప్రాబిలిటీ అనేది తక్కువగా ఉంది. కాబట్టి హైదరాబాద్లో వర్షాలు ఉంటుంది, తప్పనిసరిగా వర్షాలు ఉంటుంది, కానీ తూర్పు తెలంగాణతో పోలిస్తే హైదరాబాద్ ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. అలానే తూర్పు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది, అది కూడా మనకేమంటే కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండే ప్రాంతం వచ్చేసి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంలో. సో అందరికంటే ఎక్కువ జాగ్రత్త పడాల్సింది విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వాసులు. దానికంటే కొంచెం జాగ్రత్త పడాల్సింది అంటే విశాఖపట్నం వాళ్ళకంటే కొంచెం జాగ్రత్త పడాల్సింది ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా, దాంతోపాటుగా మనకేమంటే కాకినాడ జిల్లా వాసులు. ఇంకా కొంచెం జాగ్రత్త అంటే చాలా తక్కువ జాగ్రత్త పడాల్సింది మనకేమంటే రాయలసీమ జిల్లాల్లో ఉండేవాళ్ళు, అలానే తూర్పు తెలంగాణలో ఉండేవాళ్ళు. సో పిడుగుల నుంచి జాగ్రత్తగా ఉండమని చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్. డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను దీని గురించి, ఎందుకంటే వాతావరణం అనేది ఈరోజు చెప్పినట్లుగా అట్లా ఉంటుందంటే కాదు, ఆల్మోస్ట్ ఉండొచ్చు, కానీ ఏమంటే అక్కడక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి, ఆ చేంజెస్ అన్ని కవర్ చేస్తూ వస్తాను రోజు. సో తప్పకుండా ప్రతి వీడియోని రానున్న ఒక 4-5 డేస్ వరకు పెట్టే వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి.